दीपावली पंडुग को मुंदु हैदराबाद भारी अग्नि प्रमादं जरिगिंदि। अबेड्स बोग्गलकुंटलो निन्न रात्रि ओ बाणसंच दुकाणंलो पेलुडु संभविंचि पेद्द एत्तुन मंटलु एक्सपड्डायि। समाचारं अंदुकुन्न अग्निमापक सिब्बंदि नालुगु ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు। ఇలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు। అబిట్స్ పరిధిలోని బొగ్గులకుంటలో బాణసంచ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది। దీపావళి టపాసులు ముందుగానే కొనుక్కునేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున చేరుకున్న సమయంలో ఒకసారిగా క్రాకర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది। షాపులో బాణసంచ పెద్ద శబ్దంతో పేలిపోగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి। షాపులో మంటలు చెలరేగిపోవడంతో ప్రాణభయంతో కస్టమర్లు ఉరుకులు పరుగులు తీశారు। బాణసంచ దుకాణానికి పక్కనే ఉన్న హోటల్కు కూడా మంటలు వ్యాపించాయి। ప్రమాదంలో సుమారు 10 బైకుల వరకు దగ్ధం కాగా హోటల్లో పనిచేసే ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు। హోటల్లో సామాగ్రి కూడా పూర్తిగా దగ్ధమైంది। భారీగా మంటలు ఎగిసిపడ్డప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు। భారీ పేలుడుతో మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు। రెండేళ్లుగా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నివాసాల మధ్య ఫైర్ క్రాకర్స్ దుకాణం ఏర్పాటు చేస్తూనే ఉన్నారని ఫిర్యాదు చేస్తామని చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు। ఇప్పటికైనా నివాసాల మధ్య బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు। సడన్ గా వాయిస్ వస్తున్నా మేము పైన ఉపడం పైన ఉంటేప్పుడు సగం వాయిస్ ఏమనేది ఇది 2 ఇయర్స్ నుంచి వాళ్ళకి చెప్తున్నా ఇది ఇది ఇక్కడ ఫైర్ బ్రిగేడ్ పెట్టేవద్దు ఇది కంప్లైంట్ ఇస్తాను దాని కూడా కనలేని ఆయన పక్క బిల్లు లాస్ట్ టైం ఇక్కడ ఉన్న షాప్ మళ్ళీ ఇక్కడ పక్కన పెట్టేసి ఇది కరెంట్కి ఇచ్చేసిన చాలా దిల నుంచి ఆయనకి కంప్లైంట్ ఇస్తున్నా షెడ్ బ్యాగ్ కూడా తీసుకోలేని ఏం షెడ్ బ్యాగ్ లేక ఏం లేక ఇక్కడ అది మొత్తం అది కిటికీలు కూడా ఓపెన్ చేసినాయి। ఇక్కడ మేము పైన ఉన్నారు పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు మేము ఇది సడన్గా వాయిస్ వచ్చేస్తే మేము కింద వచ్చేది చాలా ఫైర్ బ్యాగ్ అవుతున్నప్పుడు అగ్ని ప్రమాదంతో చాలా భయపడిపోయామన్నారు క్రాకర్ షాపుకు సమీపంలోని స్థానికులు। రెసిడెన్షియల్ ఏరియాలో బాణసంచ షాపులు ఎలా పెడతారని ప్రశ్నించారు। చాలా భయమైంది మొత్తం ఫ్యామిలీస్ ఇది అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్యామిలీ ఎంత మంది ఉంటారు ఈ అపార్ట్మెంట్స్ మొత్తం చాలా 40 ఫ్లాట్స్ ఉంది చిన్న చిన్న పిల్లలు ఉంది ఇక్కడ చాలా ఫ్లాట్స్ ఉంది చాలా దగ్గర కదా ఇది ఇది రెసిడెన్షియల్ ఏరియా పక్కగా ఫైర్ బిజినెస్ చేస్తే చాలా కష్టం కదా। మొత్తంగా దీపావళి పండుగ మరో 2 రోజుల్లో రానున్న వేళ బాణసంచ షాపులో అగ్ని ప్రమాదం జరగడం షాక్ ఇచ్చింది। హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ బాణసంచ దుకాణాలు దర్శనమిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం భయాందోళనకు ఊరి చేస్తోంది। ఇదిగదో ఆయా షాపుల్లో కనీస ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది। క్రమంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన బాణసంచ షాపులపై అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజలు।